సార్ నిన్న మా దగ్గరే చాలా దగ్గరలో పోతే కొంతమంది 1 లక్ష 2 లక్షల రూపాయలు డొనేషన్లు ఇచ్చిన ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దట్ స్పిరిట్ దట్ ఈస్ ది విషాద పీపుల్. మొన్న కూడా నేను ఎక్కడికో పోతే ప్రజలు డొనేషన్లు ఇస్తున్నారు అమరావతికి ప్లస్ పోలవరానికి. సార్ నిన్న మొన్న పీపీఏ సీఈఓ రివ్యూ చేశారు కదా జైన్ గారు, ఆ వర్క్స్ మీద సాటిస్ఫైడ్ సార్? ఏమన్నా ఫండ్స్ విషయంలో ఏమన్నా? ఫండ్స్ విషయం ఏం చెప్పడం లేదు. వాళ్ళు టెక్నికల్ పీపుల్, టెక్నికల్గా మాట్లాడతారు. పాలిటీషియన్స్ ఫండ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్స్ ఇవ్వాలి. నిన్న కూడా మాట్లాడాడు గట్కరి తమిళనాడువి 60,000 కోట్లు అవుతుంది. నేను గోదావరి పూర్తి చేసేస్తాను, పోలవరం ఇది గోదావరి పెన్నా లింక్ పెన్నా కాదు కావేరి లింక్ చేసేస్తాను అని మాట్లాడాడు. వాళ్ళు పైసా ఇవ్వకుండా లింక్ చేసేస్తారంట. అంటే తమాషాగా ఉంది వీళ్ళకి. ఏది ఇన్ వాట్ వే ఇది గవర్నమెంట్కి ఎలక్షన్ సంబంధం ఏంటి? నేను స్వేరింగ్ ఏం చేసింది మామూలుగా జూన్ 8 అక్కడి వరకు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. అమెరికాలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే 6 నెలలు ప్రెసిడెంట్ ఉంటాడు అమెరికాలో. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే వరకు ఈ గవర్నమెంట్ కంటిన్యూ అవుతుంది. ఆ మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడం లేదా? డ్రింకింగ్ వాటర్ ఎవరు చేస్తారు? బాధ్యత లేదా? అడగరా పబ్లిక్. నన్ను పనులు కాకపోతే ఎవరు అడుగుతారు? ఎలక్షన్ దీనికి సంబంధం ఏంటి అంటే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టుకొని తిరగాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, అడ్డుదొడ్డంగా మాట్లాడాలనే ఆలోచన తప్ప వీళ్ళకి ఏమి మేము వచ్చేస్తున్నాం అని చెప్పుకుంటూ ఇంక 4 రూపాయలు ఎక్కువ డబ్బులు వసూలు చేసుకోవాలని. ఎక్కడికి వచ్చేస్తారండి? ఏమి వచ్చేస్తారు? దేనికి ఇలాంటి ఆయాసం ఎందుకు ఊరికి అనవసరంగా? లేనిపోని ఆయాసం పడుతున్నారు తప్ప. అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎవరు లేకపోతే ఎవరు పనిచేస్తారండి? వీళ్ళు హాలిడేకి వెళ్ళిపోతారు, హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఎక్కడో కూర్చుంటారు, ఇక్కడ కూర్చొని మాట్లాడతారా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ప్రజలు ఏమైనా పర్లేదు అనుకుంటున్నారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు నేను 1 మంత్ వేరియస్ కారణాల వల్ల చూస్తే స్లిప్ అయింది అవుతుంది. అది కూడా ఆఫీసర్స్ పట్టు వదలకుండా ఆ మాత్రం చేశారు కాబట్టి లాక్ వచ్చారు కాబట్టి ఇంకా స్లిప్ అయ్యేది. వన్ స్లిప్ అయితే ఏమవుతుంది? ప్రాజెక్టే దెబ్బతినే పరిస్థితికి వస్తుంది. నేను రివ్యూ చేయకూడదని ఎవరు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత. న్యూ పాలసీస్ తీసుకోకూడదు. ఇది న్యూ పాలసీస్ కాదు, ఇవన్నీ రొటీన్ అడ్మినిస్ట్రేషన్. వీఆర్ ఎంఫవర్డ్, వీ హ్యావ్ టు డూ దాట్. అంతేగాని రొటీన్ అడ్మినిస్ట్రేషన్ మేము చేస్తామంటే గుర్తున్నాడు మాటల్లో. ఓకే, త్రాగునీటి సమస్య కూడా ఖరీఫ్ సీజన్లో 347 మండలాలు, రబీలో 257 మండలాలు కరువు మండలాలు డిక్లేర్ చేశాం. చిత్తూరు అనంతపురం టోటల్గా 63 మండలాలు డిక్లేర్ చేశాం. ఓవరాల్గా 32.5% రెయిన్ఫాల్ తక్కువ ఉంది ఇయ్యారు. 887.5 మిల్లీమీటర్ వర్షపాతం పడాలి చూస్తే 599.1 పడింది. ప్రకాశం జిల్లా హైయెస్ట్ రెయిన్ఫాల్ డెఫిషియట్ 58.3, కడప 57.4, నెల్లూరు 54.1. ఈ సంవత్సరం గ్రౌండ్ వాటర్ కూడా బాగా డిప్లీట్ అయింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే.